కృష్ణా జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను ప్రశ్నించినందుకు దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అన్యాయమని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. నిన్న మరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఏదైతే అక్రమ మైనింగ్ అవుతుందో దాన్ని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులైనటువంటి ఉమామహేశ్వరరావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్రమ మైనింగ్ అవుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన పైన దాడి చేయడం ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడాన్ని మేము విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే దాన్ని అక్రమ మైనింగ్ చేస్తున్నారో వారిపైన కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఈ అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వాడిని విడిచిపెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి వాడిని ప్రశ్నించినటువంటి అపోజిషన్ నాయకుల మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రాజారెడ్డి గారు రాజ్యాంగం నడుస్తుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజలు మొదటి నుంచి కూడా ఇక్కడ వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత ఇలా దురాక్రమాలు జరుగుతాయి అని మొదటి నుంచి ప్రజలు అంటున్నారు. ఈరోజు చూస్తే ప్రత్యక్షంగా అది మనకు తెలుస్తుంది. వెంటనే ఈ ఆలోచన మానుకోవాలి. అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి కేసులు వెంటనే పెట్టాలి. అలాగే ప్రశ్నించేటువంటి నాయకులకి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే మన ప్రాంతంలో చూసుకుంటే అరకులో ల్యాటరైట్ పేరున బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారు. దీన్ని ఎవరైతే అపోజిషన్ లీడర్స్ వెళ్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అలాగే ఈ పెద్దగంటేడ ప్రాంతంలో అర్బన్ ఏరియాస్లో మైనింగ్ తవ్వుతుంటే విలేకరుల మీద కేసులు పెట్టి గుంజులు తీపిచ్చారు. అంటే విలేకరులు అమాయక విలేకరుల మీద రాయకూడదా? రాసే స్వేచ్ఛ లేదా? మరి అలాగైతే వీళ్ళు పేపర్ మీద అడ్డగోలుగా రాస్తున్నారే, రాసిన వాళ్ళని మరి మేము కూడా అదే పని చేయించాలా? పత్రికా స్వేచ్ఛను మీరు కాలు రాయొద్దు. అలాగే అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి అర్బన్ ఏరియాస్లో చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నారు. ఇంకోటి వచ్చి ఏదైతే తలవారవనపాలెం హౌసింగ్ కోసం పెట్టినటువంటి ప్రాంతాలను కూడా అక్రమంగా వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. ఈ మైనింగ్లు వెంటనే ఆపాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా పోరాటం చేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా సరే మేము లెక్క చేసే పని లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఉమామహేశ్వరరావు గారి మీద మాజీ మంత్రి వర్యులు ఉమామహేశ్వరరావు గారి మీద పెట్టినటువంటి కేసుని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి మేము